అయితే నోవాహును దేవుడు మర్చిపోలేదు. నోవాహును అతనితో ఓడలో ఉన్న జంతువులన్నిటినీ పశువులన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండము 8వ అధ్యాయం, జలప్రలయం ఆగిపోవటం. భూమి మీద గాలి వీచేటట్టు దేవుడు చేశాడు. నీళ్ళన్నీ కనపడకుండా పోయాయి. ఆకాశం నుండి వర్షం కురవటం ఆగిపోయింది. భూమి కింద నుండి నీళ్లు ఒక్కటి కూడా నిలిచిపోయింది. నేల మీద నిండిన నీళ్లు బాగా ఇంకిపోవడం మొదలైంది. 150 రోజుల తర్వాత నీళ్లు బాగా తగ్గిపోయాయి. కనుక ఓడ మరలా నేల మీద నిలిచింది. ఇది 7వ నెల 17వ రోజు. నీళ్లు ఇంకిపోతూనే ఉన్నాయి. 10వ నెల మొదటి రోజుకు కొండ శిఖరాలు నీళ్లకు పైగా కనపడ్డాయి. 40 రోజుల తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తెరిచాడు. ఒక కాకిని నోవాహు బయటకు పంపాడు. నీళ్ళన్నీ ఇంకిపోయి నేల ఆరిపోయేంత వరకు ఒకచోట నుండి మరో చోటకు ఆ కాకి ఎగురుతూనే ఉంది. ఒక పావురాన్ని కూడా నోవాహు పంపించాడు. ఆరిన నేలను పావురం తెలుసుకోవాలనుకున్నాడు నోవాహు. అతడు నేల ఇంకా నేలతో నిండి ఉందేమో తెలుసుకోవాలనుకున్నాడు. నేల మీద నీళ్లు ఇంకా ఉండడం చేత పావురం ఓడలోకి తిరిగి వచ్చేసింది. నోవాహు చేయి బయటికి చాచి పావురాన్ని పట్టుకున్నాడు. ఆ పావురాన్ని నోవాహు మళ్ళీ ఓడలోకి తెచ్చాడు. 7 రోజుల తర్వాత నోవాహు పావురాన్ని మళ్ళీ బయటికి పంపించాడు. ఆ మధ్యాహ్నం ఆ పావురం మళ్ళీ నోవాహు దగ్గరకు వచ్చేసింది. తాజా ఒలీవ ఆకు ఆ పావురం నోట ఉంది. భూమి మీద ఆరిన నేల ఉన్నట్టుగా నోవాహుకు అది ఒక గుర్తు. 7 రోజుల తర్వాత నోవాహు పావురాన్ని మరలా బయటికి పంపించాడు. అయితే ఈసారి పావురం మళ్ళీ తిరిగి రాలేదు. ఆ తర్వాత నోవాహు ఓడ తలుపులు తెరిచాడు. నేల ఆరిపోయినట్టుగా నోవాహు చూశాడు. అది సంవత్సరంలో 1వ నెల 1వ రోజు. అప్పుడు నోవాహు వయసు 601 సంవత్సరాలు. 2వ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది. అప్పుడు యెహోవా నోవాహుతో అన్నాడు, ఓడ నేలకు దిగింది. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళాలి. జీవం ఉన్న ప్రతి జంతువులను, పక్షులన్నింటినీ, భూమి మీద ప్రాకు ప్రాణులన్నింటినీ నీతో పాటు బయటికి తీసుకొని రా. ఆ జంతువులు సంతానాభివృద్ధి చెంది అవి మరలా భూమిని నింపుతాయి. తన కుమారులు, తన భార్య, తన కోడలతో నోవాహు బయటికి వెళ్ళాడు. జంతువులన్నీ, ప్రాకు ప్రాణులన్నీ, ప్రతి పక్షి ఓడను విడిచి వెళ్ళాయి. జంతువులన్నీ వాటి జాతి ప్రకారం గుంపులుగా బయటికి వచ్చాయి. అప్పుడు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నోవాహు కట్టాడు. పవిత్రమైన పక్షులన్నిటిలో నుండి, పవిత్రమైన జంతువులన్నిటిలో నుండి కొన్నిటిని నోవాహు తీసుకొని దేవునికి కానుకగా బలిపీఠం మీద వాటిని దహించాడు. యెహోవా ఈ బలుల సువాసనను ఆగ్రహించి ఆనందించాడు. యెహోవా తనలో తాను ఇలా అనుకున్నాడు, మనుషుల్ని శిక్షించేందుకోసం ఒక పద్ధతిగా మరలా ఎన్నడూ నేను భూమిని శపించను. మనుషులు చిన్నప్పటి నుండే దుర్మార్గులు కనుక భూమి మీద జీవిస్తున్న వాటన్నిటినీ మరలా ఎన్నడూ నాశనం చేయను. మరలా నేను ఇలా చెయ్యను. భూమి ఉన్నంతకాలము నాటుటకు, పంట కోయుటకు ఎల్లప్పుడూ ఒక సమయం ఉంటుంది. భూమి మీద ఎప్పటికీ చల్లదనం, వేడి, వేసవికాలం, చలికాలం, రాత్రి పగళ్ళు ఉంటాయి.